సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలం వీరన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కబ్జాకు గురైన దేవాలయ భూములను హైదరాబాద్ దేవాలయ శాఖ అధికారులు సీజ్ చేశారు. సర్వే నెంబర్ 685 మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో అందులో కొంత భాగం 17 గుంటలు కబ్జాకు గురైనట్లు, అందులో అక్రమ వాటర్ ప్లాంటును నిర్మించారని గుర్తించి 2015లో కేసు నమోదు చేశామని, గత 3 నెలల క్రితం వారికి నోటీసులు అందజేశామని, వారు ఖాళీ చేయకపోవడంతో క్రిమినల్ కోర్టు ఆదేశాల మేరకు తనిఖీ చేసి సీజ్ చేశామని ఉమ్మడి మెదక్ జిల్లా దేవాలయ సహాయక శాఖ అధికారి బి కృష్ణ తెలిపారు. వాటర్ ప్లాంట్ యజమాని మడపతి గణేష్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ 1954, 1955 కాస్త్రా పహానీ నుండి ఇప్పటి వరకు సర్వే నెంబర్ 685 నెంబర్ 17 గుంటల భూమి మాదేనని ఆయన అన్నారు. ధరణి పోర్టల్లో కూడా మా పేరిట ఉందని ఆయన తెలిపారు. నాకు జీవనాధారం అయినటువంటి ఈ ప్లాంట్ను ఇలా త్రుటిపాటిలో వచ్చి ఇలా సీజ్ చేయటం న్యాయం కాదని, నేను హైకోర్టు నుండి స్టే తెచ్చినా కూడా ఇలా చేయటం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి నాకు తగిన న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ ఉత్తర్వులు అనుసరించి 3 ఆర్డర్లు వచ్చాయి. దేవస్థాన భూములు 685, 685 సరైన పనులు తీసుకొని ఇవ్వక హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వచ్చాయి. కాబట్టి దేవస్థాన భూములను కాపాడే దానిలో భాగంగానే మేము ఈరోజు బంతుపల్లి వీరభద్రస్వామి టెంపుల్కి సంబంధించిన ఆలయ భూమిని ఇల్లీగల్గా ఆక్రమణ చేశారని మా దృష్టికి వచ్చింది. దాని ద్వారా కోర్టులో న్యాయస్థానంలో కేసును ఫైల్ చేసి కోర్టు ద్వారా ఉత్తర్వులు పొంది ఈ స్థలంను స్వాధీనపరచుకొని ఈవో శశిధర్ గారికి బంతుపల్లి ఈవో గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఎంత న్యాయస్థానం ఒక ఉత్తర్వులను అనుసరించి చేయడం జరుగుతుంది. ఆలయ భూములు ఎక్కడ ఉన్నా సరే మేము కాపాడడానికి కృతనిశ్చయంతో ఉన్నాము. మా కమిషనర్ గారు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి ఆలయ భూములు కాపాడుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో ఆలయ భూములు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఇటు ప్రత్యేక చర్యల భాగంగా ఇలాంటి భూమిని ఆక్రమణకు గురైతే వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి మేము లీగల్గా యాక్షన్ తీసుకొని అటు భూములను దేవస్థాన భూమి పేరు మీద రికార్డు చేయించడం జరుగుతుంది. 685 కానీ ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న విషయం కూడా ఆ పెండింగ్ WP నెంబర్ 194, 195, 196 ఈ WP నెంబర్లు కూడా హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అయినా వాళ్ళకి ఎంత చెప్పినా వినకుండా నా యొక్క జీవనోపాధి అయిన ఈ యొక్క వాటర్ ప్లాంట్ను సీజ్ చేయడం జరిగింది. తక్షణమే దీనిపైన అధికారులు స్పందించి ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను.